చేస్తున్న లో బడ్జెట్ ప్రయోగాలు ఈ మధ్య టాలీవుడ్ ని ఊపేస్తున్నాయి. లాస్ట్ వీక్ లవ్ టుడే ఇలానే కిక్కిచ్చింది, ఇప్పుడు మట్టి కుస్తీ వచ్చింది. మాయ చేస్తుందనే టాక్ పెరిగింది, మరి ఫైనల్ రిజల్ట్ ఏమని తేలింది? తమిళ హీరో విష్ణు విశాల్ ఐశ్వర్య లక్ష్మి కాంబినేషన్ లో చెల్లా అయ్యావు తీసిన తమిళ మూవీనే మట్టి కుస్తీ తెలుగులో కూడా విడుదలైంది. తెలుగు తెర మీద కూడా వెలుగుతోంది. వైఫ్ అంటే తక్కువ చదువుకొని ఉండాలి, పొడవు జడుండాలి, అనిగి మనిగి ఉండాలి అనుకునే హీరో. అలానే బాగా చదువుకుని కుస్తీల్లో పేరు తెచ్చుకుని పెళ్లి కాకపోవడంతో తన బ్యాక్గ్రౌండ్ దాచి హీరోని పెళ్లి చేసుకునే హీరోయిన్. మరి అబద్ధాలతో మొదలైన ఈ కాపురం నిజం బయటపడ్డాక ఏమవుతుంది అనేది మట్టి కుస్తీ కథ. మట్టి కుస్తీ మూవీలో వీర పాత్ర వేసిన విష్ణు విశాల్ తన పాత్రకి న్యాయం చేశాడు. ఇక ఈ మూవీలో హీరోయిన్ రోల్ వేసిన ఐశ్వర్యలక్ష్మి అన్నీ తానే కథని ముందుకు తీసుకువెళ్తుంది. ఓ రకంగా హీరోయిన్ ఓరియంటెడ్ కథలా అనిపించిన ఓవరాల్గా ఫన్ కమ్ ఫ్యామిలీ డ్రామాగా నవ్విస్తోంది ఈ మూవీ. ఇక మట్టి కుస్తీలో ప్లస్ అంటే రొటీన్ కథకి కుస్తీ బ్యాక్డ్రాప్ పెట్టడం కలిసి వచ్చింది. కానీ మ్యూజిక్ మ్యాజిక్ చేయట్లేదు, పాటలు ఒక్కటి కూడా తూటాల్లో పేలట్లేదు. తమిళ వాసనలు ఎక్కువవుతుండటంతో ఇక్కడి జనాలకు కనెక్ట్ అవ్వడం కష్టమంటున్నారు. మట్టి కుస్తీ స్పోర్ట్స్ డ్రామానేమో అనేంతగా ఫోకస్ అయినా ఫ్యామిలీ డ్రామాకు ఫన్ తోడవటం ఒక్కటే బాగా కలిసొస్తోంది. రొటీన్ కథకి కొత్త బ్యాక్డ్రాప్ ఇవ్వడం, ఫన్నీ వేలో నరేట్ చేయటంతో తేలిపోయే సీన్లు కూడా నవ్వించగలుగుతున్నాయంటున్నారు. ఫైనల్గా సినీ జనాల నుంచి పాజిటివ్ టాక్నే సొంతం చేసుకుంటోంది ఈ మూవీ.